పొపాయ మొక్కలు పెట్టాను, ఆకులు ముడత రావడం స్టార్ట్ అయింది. కంట్రోల్ చేయగలను అన్నది కాన్ఫిడెంట్ నాకుంది. అది నేమ్ జాప్ తోటి 2 times స్ప్రే చేశాను. దీనికి 1 time స్ప్రే చేసిన తర్వాత కొద్దిగా బెటర్గా అయింది. 1 లీటర్కి 100 లీటర్స్ వాటర్ మిక్స్ చేసి ఇస్తున్నాను. ఈ మొక్కలో నాకు మంచి డెవలప్ కనబడుతుంది. మనం ఒకరు చెప్తే మారే మనుషులు కాదు రైతులు. నమస్కారం. ఇవాళ మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఉదయ్ గారి ఫామ్లోకి వచ్చాం. బాకారం జాగీర్ దీంట్లో మనం ఫస్ట్ ఇక్కడ కొంత వరికి ఇచ్చాం, మిగతా తోట ఉండింది. ఇచ్చినప్పుడు ఉదయ్ గారు అప్పుడు ఆయనకి వరిలో ఒక తీగ తెగులని లేకపోతే అగ్గి తెగులు అని అంటారు, దానికి ఆయనంతటా ఆయనే ఏం చేశారంటే గ్రోత్ ఫిట్ తీసుకొని 1:150 ratio స్ప్రే చేస్తే తగ్గిపోయి బాగా వచ్చింది. మళ్ళీ ఆయన వరి కాదు ఇక్కడ వాల్యూ యాడ్ చేయాలి అని ఇప్పుడు బొప్పాయి జామ పెట్టారు. ఇది 1 మంత్ ఓల్డ్. ఈయన నెమ్జాప్ వాడతారు, గ్రోత్ ఫిట్ వాడతారు. ఈయన మళ్ళీ కొత్త ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 2 మొక్కల దాకా ఒక రకమైన వైరస్ వచ్చింది. ఇది నెమటోడ్స్కి అయితే సంబంధం లేదండి, నెమటోడ్స్ వేరు నుంచి వస్తుంది కాబట్టి. ఈ వైరస్ ఏమిటి ఏది అనేది మనం దానికి ఎలా చేయాలి అనేది చేద్దాం. మిగతా అంతా బాగా హెల్దీగా ఉంది. మీ అనుభవాలు, మీరు మిగతా వాటికి ఏం వాడారు అనేదంతా చెప్పండి ఉదయ్ గారు. నమస్కారం అండి, నా పేరు ఉదయ్ కుమార్. నేను ఉండేది ఎల్బీ నగర్ దగ్గర కర్మంఘట్ విలేజ్. మాది మా ఫామ్ వచ్చేసి బాకారాం జాగీర్, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇదివరకు వరికి వాడాను, గ్రోత్ ప్రమోటర్ వాడాను. మంచి ఫలితం బాగుంది, మంచి షేన్ కూడా చాలా బాగా వచ్చింది. కొత్తగా నేను ఇప్పుడు పొపాయ మొక్కలు పెట్టాను. మొక్కలు పెట్టిన తర్వాత కొద్ది రోజులకి ఆకులు ముడత రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ నేను దుర్గాప్రసాద్ గారిని నేను సంప్రదించాను, నేమ్ జాప్ వాడమని చెప్పేసి సజెషన్ ఇచ్చారు. అదే వాడడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న తోట నేమ్ జాప్ వాడిన తర్వాత ఈ విధంగా మనకు కనబడుతుంది. మొదలు చాలా ముడతగా ఉండేది, ఇప్పుడు మంచిగా నీట్గా క్లారిటీగా కనబడుతున్నాయి, హెల్దీగా కనబడుతున్నాయి. కానీ దీంట్లో నాకు 2 మొక్కలు మాత్రమే ఎఫెక్టివ్ కనబడుతున్నాయి. అది ఈరోజే నేను చూడడం జరిగింది. దాన్ని నేను కంట్రోల్ చేయగలను అన్నది కాన్ఫిడెంట్ నాకుంది. అది నేమ్ జాప్ తోటి 100% క్యూర్ అవుతుందనే నేను నమ్ముతున్నాను. దాంతో ఇప్పుడు దీంట్లోనే మనకు జామ ఉంది, నిమ్మ ఉంది, కొబ్బరి ఉంది, మామిడి చెట్లు ఉన్నాయి. నేను మామిడి చెట్టుకు చూసింది ఏంటంటే బూజు తెగుళ్ళగా మొత్తం అట్టలాగా ఆకులు మొత్తం నల్లగా అయిపోయాయి. అంటే అది బంక తెగుళ్ళు అంటారు. అయితే దానికి నేను నేమ్ జాప్ వాడి చూశాను. అదే చెట్టు ఇప్పుడు కాయలతోటి ఆకులు నిగనిగలాడుతూ బాగా కనబడుతుంది. మొక్క చాలా నీట్గా అయిపోయింది. అది ఇది మీరు స్ప్రే చేయక ముందర కాయ ఉందండి, కాయ కూడా ఏమన్నా తేడా కనపడుతుందా అండి? నేను స్ప్రే చేయముందుకు కాయ చిన్న కాయ ఉండేది, ఆ కాయ కూడా నలుపు వచ్చేసింది. అదే బంక తెగుళ్ళగా అవి కాయ కూడా పడితే నేను స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత నాకు మళ్ళీ సెట్ అయిపోయింది. నేను 2 times స్ప్రే చేశాను దీనికి. 1 time స్ప్రే చేసిన తర్వాత కొద్దిగా బెటర్గా అయింది. ఇంకా బెటర్ కోసం మళ్ళీ స్ప్రే చేశాం. పొప్పాయ చాలా సున్నితమైన మొక్క కాబట్టి దీన్ని కాపాడుకోవడం కోసం నేను 5 రోజులకు లేదా 7 రోజులకు ఒక్కసారి నేను స్ప్రే ఇచ్చుకున్నాను. ఒకటే స్ప్రే కాకుండా మార్చి మార్చి ఇచ్చాను. ఒకసారి నింజాప్ ఇచ్చాను, ఒకసారి గోకు ప్రామృతం ఇచ్చాను, ఒకసారి నీమ్ ఆయిల్ ఇచ్చాను, ఒకసారి ఎల్ఓఎంసీ ఇచ్చాను. ఇట్లా నేను వాడుకుంటూ వస్తున్నాను కాబట్టి నాకు పెద్దగా నాకు వైరస్ అనేది అటాక్ కాలేదు. ఓన్లీ 2 మొక్కలకే మనకు డిఫరెంట్గా కనబడుతున్నాయి. దాన్ని నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను. అది రెడ్డి గారు ఇలాగ రైతులు ఒక అనుభవంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పండిన పంటకు నేను ఒక గ్యారంటీ ఒకటి ఇవ్వగలుగుతాను. పప్పాయ సైజు పెరుగుతుంది, తర్వాత నిల్వ ఉంటుంది. ఇది మనం ఎన్నో తోటల్లో చూసాం, అన్ని రకాల పంటలు. జామ చెట్లు ఏ మీరు జామ, దానిమ్మ, బత్తాయి, పప్పాయ, వంకాయ, టమాటో, మిర్చి అన్నిట్లోనూ. మీరు పక్క రైతు కదా,
మీకేమనిపిస్తుంది మీకు ఈ తోట ఇక్కడే ఉంటారు కూడా మీరు మీకు ఈ తోటకి మిగతా తోటలకి ఏమన్నా తేడా కనపడుతుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. ఏ విధంగా? ఇప్పుడు మా పక్కన పెట్టినా సార్, ఉండ్రా ఇచ్చారు చెట్లు మొత్తం అట్లనే సేమ్ వైరస్ వచ్చేది, పీకేసినాం సార్, మేము మందులు కొట్టినా కవర్ కాలేదు. ఇప్పుడు మనం మామిడి మొక్క దగ్గరికి వెళ్తాం. ఇది ఎన్ని సంవత్సరాలు వయసు అండి ఉదయ్ గారు? చూడండి, ఈ ఆకులు ఈ విధంగా మనకి నల్లగా ఈ విధంగా అయిందండి. ఇది తుడుస్తూ ఉంటే మనకి ఈ విధంగా నలుపు వచ్చేస్తుంది, మన వేలు కూడా నలుపు అంటుతుంది. ఇది ఒక తెగులు. ఈ కాండం కూడా మొత్తం నలుపు అయిపోతుంది కంప్లీట్గా. మళ్ళీ తుడిస్తే మనకు మళ్ళీ టైంకి అది వచ్చేస్తుంది, మళ్ళీ గ్రీనరీ అవుతుంది. ఇది ఇది ఒక తెగులు. ఇది దీనికి నేను నీమ్ జాబ్ వాడాను, చాలా మటుకు నాకు క్యూర్ అయింది. చూడండి, మీకు ఆకు చూస్తే మీకు ప్రత్యేకంగా మొత్తం ఇది ఇదంతా ఇది తెగులు అంతా చనిపోయింది. ఇది మనకు క్లియర్ అయిపోయింది. ఇది ఏదో దుమ్ము పడితే పోయినట్టుగా వచ్చేస్తుంది. తడి మీద దుమ్ము పడితే ఎలా అవుతుందో ఆ విధంగా ఇది వచ్చేస్తుంది. కంప్లీట్గా చెట్టు దూరంకి వెళ్ళి చూసినా కూడా కంప్లీట్గా నలుపులో కనపడింది. కనిపించేసరి ఏంది ఇది ఇట్లా అవుతుంది అని చెప్పేసి చూసుకొని నేను ఒకసారి స్ప్రే చేసుకున్నాను. ఇక అందులో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ విధంగా స్పాట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి. ఈ విధంగా వస్తుంది, జీడి కడతా ఉంది. ఈసారి మనం గ్రోత్ ఫిట్ ఇద్దామండి దీనికి. నెమ్జాప్ ఇవ్వక్కర్లేదు మనకి, ఫస్ట్ ఇది తగ్గింది కాబట్టి. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ టైంకి ఇలాగుందా అండి? ఇప్పటికేమైనా తేడా కనపడుతుంది? చాలా తేడా ఉంది సార్. పోయిన సంవత్సరము ఇంత క్రాప్ కూడా కనపడలేదు నాకు. చాలా తక్కువగా ఉండేది క్రాపు, బాగా రాలిపోయేది. ఎప్పుడైతే మనం స్ప్రే చేశామో ఈ రాలడం అనేది తగ్గింది, దీనికి ఉన్న తెగులు తగ్గింది. ఇప్పుడు కాయ కూడా మంచి సైజు వచ్చింది. ఇందులో నేను రెండు రకాలకి ఇచ్చాను, ఒకటి స్ప్రే ఇచ్చాను, ఒకటి గ్రౌండ్కి ఇచ్చాను. కాబట్టి మనకు బెటర్ రిజల్ట్ కనపడతా ఉంది. ఈ మొక్క అండి, స్టార్టింగ్ పెట్టినప్పటికెళ్ళి అన్ని మొక్కలు మంచిగా ఎదిగాయి. ఈ మొక్క ఎదగలేదు. ఎదగకపోయేసరికి నేను దీనికి ప్రయత్నం చేశాను నేమ్ జాప్ తోటి. చేసిన తర్వాత గ్రోత్ బాగా వచ్చింది. నెమటోడ్స్ ప్రాబ్లం ఉండేది ఈ మొక్కకి. స్ప్రేను ప్లస్ కింద అడుగున ఇచ్చాం కాబట్టి మనకు బాగా వచ్చిందండి. నేమ్ జాప్ తోటి ఇంకొక ఉపయోగం ఏంటంటే, పురుగు తినేస్తున్న ఆకును కూడా ఆ పురుగుని చంపేస్తుంది, అది కూడా నివారణ అవుతుంది మనకి. ఇది మన ఇది పాత ఆకులు అండి ఇవి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఆకులు మీకు ఎక్కడ మీకు కనబడతలేవు, చిల్లులు ఎక్కడ కనబడట్లేదు. ఇది వచ్చేసి 9 మంత్స్ అవుతుందండి మొక్క పెట్టి. నేను దీనికి డోసేజ్ వచ్చేసి 1:100లో ఇస్తున్నాను, కింద అడుగున ఇస్తున్నాను, ప్లస్ 1:100లోనే స్ప్రే కూడా చేస్తున్నాను. 1 లీటర్కి 100 లీటర్స్ వాటర్ మిక్స్ చేసి ఇస్తున్నాను. ఈ మొక్కలో నాకు మంచి డెవలప్ కనబడుతుంది. నెమటోడ్స్ చాలా ప్రాబ్లం ఉంది మా ఏరియాలో. ఆ నెమటోడ్స్ నుంచి నాకు ఇప్పుడు మంచి కవరింగ్ నీట్గా అవుతున్నాయి ఇప్పుడు మొక్కలు. ఇప్పుడు 2 లీటర్స్ ఇవ్వడం వల్ల నాకు కొన్ని మొక్కలు కొంచెం రికవరీ కనబడుతున్నాయి. అవి మీకు చూపిస్తాను రండి. ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. నెమటోడ్స్ నుంచి బయటపడింది, రికవరీ అయిందండి. ఏ విధంగా వస్తుందో చూడండి. ఏదో ఒక బుషి దీనిగా ఆనందంగా ఉంది ఈ మొక్కను చూస్తుంటే. అంటే ఇది కొంచెం తక్కువ వచ్చినప్పుడే వేసేసారా మీరు? నెమటోడ్స్ ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో అన్నిటికీ వేశాను, అన్నీ సెట్ అయ్యాయి. సెట్ అయిన తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ ప్రాబ్లం రేజ్ అయింది. రేజ్ అయినప్పుడు మళ్ళీ నేను సేమ్ రిపీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ గ్రోత్ కనబడతా ఉన్నాయి. మీకు చూస్తూ ఉంటే మీకు అన్ని రికవర్ అయిన మొక్కలే కనబడతాయి ఇప్పుడు. నెమటోడ్స్ నుంచి ఈ మొక్క కూడా ఎఫెక్ట్ అయ్యిందండి. అయిన తర్వాత నేమ్ జాప్ ఇచ్చిన తర్వాత మనకు ఈ మొక్క ఈ విధంగా ఉంది. అలాగే మనకు ఫ్రూట్స్ కూడా చూస్తున్నారా, మనకు కాయలు ఏ విధంగా పట్టాయో చూడండి. ఇప్పుడు సుమారుగా ఈ ఒక్క మొక్క ఉన్న చిన్న మొక్కే కానీ మనకు 100 కాయ దాకా కనపడుతుంది. మెయిన్ మనకు ఈ ప్రాబ్లం ఉందండి కాయకు చూసారా ఈ విధంగా ప్రాబ్లం వచ్చింది. ఈ మొక్కకి ప్రత్యేకంగా ఈ మొక్కకి ఈ ప్రాబ్లం ఉండే. స్ప్రే చేసిన తర్వాత ఎక్కడ కాయ కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రాలేదు. కింద ఇచ్చాను ప్లస్
స్ప్రే కూడా చేశాను. జామలో వచ్చినట్టుగా పండు పురుగు అనేది మనకు సీతాఫలంలో కూడా కనబడుతుందండి. కానీ నేను వాడిన తర్వాత నాకు ఇటువంటి నాకు ప్రాబ్లమ్స్ అయితే కనబడలేదు. వేరే తోటలలో నాకు నెమటోడ్స్ ఏది పండు పురుగు అనేది కనబడిందండి. కానీ మీకు దీనికి కూడా నెమటోడ్స్ ఎఫెక్ట్ అయ్యిందండి? అయ్యిందండి, వాడాను దీనికి. ఈ మొక్క కూడా నేను నీమ్జాబ్ వాడానండి, అల్లనేరేడు అని. ఇది అసలు ఇది సుమారుగా 4-5 ఏళ్ళ మొక్కనండి. ఇది నాకు ఎదగలేదు, ఇప్పుడు నీమ్జాబ్ వాడిన తర్వాత మంచి గ్రోత్ వచ్చిందండి. ఇది ఆ మొక్క అక్కడికి వెళ్దాం సార్. దీనికి మువ్వ పురుగు వచ్చిందండి. దీనికి యాక్చువల్లీ ఇది మొక్క చాలా బాగుండేది, అయితే ఇది మువ్వ పురుగు వచ్చేసి నాకు ఇది ఏం జరుగుతుందో నాకు ఐడియా లేదండి. అసలు మువ్వ పురుగు అంటే కూడా నాకు తెలియదు. ఇంకో మొక్కకు ఎఫెక్ట్ అయింది, ఆ మొక్కకు వాడితే కొంచెం నాకు తేరుకుందండి. అది దీనికి కూడా మువ్వ పురుగు వచ్చిందండి. చూడండి మొత్తం ఎట్లా హోల్స్ పడిపోయాయో మొక్కకి. దీనికి కూడా బాగా వచ్చింది. ఆ తర్వాత నేను నీమ్జాబ్ వాడిన తర్వాత మువ్వ అనేది మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసిందండి. చూడండి మువ్వ కనబడుతుంది మనకి. ఇది మనకు ఇది సెట్ అయిపోయిందండి మొక్క. ఇది మునగ చెట్టు అండి. ఇది లాస్ట్ ఇయర్ దాకా బాగా క్రాప్ బాగా ఇచ్చిందండి. ఇది దాదాపు సుమారుగా ఒక 500-800 కాయ దాకా వచ్చిందండి ఈ చెట్టుకి. ప్రతిసారి అట్లా తీసుకుంటూ ఉంటాం. ఈసారి అయితే నాకు రాలేదు, క్రాప్ రాలేదు. సరే ఒకసారి ప్రయత్నం చేద్దాము అని సేంద్రియంగా ఇద్దాము అని చెప్పేసి మొక్కని కట్ చేశాను. మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా గ్రోత్ వచ్చిందండి. దీన్ని కూడా నీమ్జాబ్ వాడాను. నీమ్జాబ్ వాడిన తర్వాత కొంచెం మంచిగా గ్రీనరీగా చాలా బాగుందండి ఇది మొక్క. ఇప్పుడు దీనికి ఈసారి క్రాప్ ఎలా వస్తుంది అనేది చూడాలండి. ఇది ఇది కంపోస్ట్ పెట్టండి. ఇది నా దగ్గర ఏ ఆకు ఏది అయినా కూడా నేను బయటికి ఇవ్వట్లేదు, బయట పడేయట్లేదు. నేను ఇట్లా కంపోస్ట్లోనే వేసుకుంటున్నాను. ఇది ఎప్పటికైనా మనకు ఇది తయారయ్యి మనకు ఎరువుగా మారుతుందని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటున్నాను. ఈ ట్యాంకులో నేను గోకుపామృతం తయారు చేసుకుంటున్నానండి. ఈ పైప్ ద్వారా మనకి ఈ డ్రమ్లోకి వాటర్ వస్తాయండి. తయారైన గోకు అమృతము మనకి ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి కనపడే ఫుట్బాల్ కనబడుతుంది కదండి, బ్లాక్ కలర్ది. ఆ ఫుట్బాల్ నుంచి సక్ చేసుకుంటుందండి. ఇదండి వెంచూరి. ఇది కూడా ఫిట్టింగ్ మనకు యారోస్ చూపిస్తాయి. మనకి కొంచెం వాటర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దీంట్లో మనము తరచుగా మనము డిగ్గింగ్ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న కెమికల్స్ ఎవాపరేట్ అయిపోయి మనం వేసే మన సేంద్రీయ ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. దాంట్లో మైక్రోబ్స్ సాయిల్లో మనకు కావాల్సింది మైక్రోబ్స్. ఆ మైక్రోబ్స్ని మనం చంపుకుంటున్నాం కెమికల్స్ వేసి. మైక్రోబ్స్ని డెవలప్ చేసుకోవాలి అంటే మన సహజీవంగా మనం తయారు చేసుకున్న ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మన భూమికి మనము ఒక జీవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మైక్రోబ్స్ ఆల్వేస్ మనం మైక్రోబ్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. మొక్కకి కావాల్సింది మైక్రోబ్స్. ఆ మైక్రోబ్స్ ఇస్తే ఆ మొక్క చక్కగా పెరుగుతుంది.